ఫ్రెండ్స్ ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్ని ఆన్ చేసి ఆల్లో పెట్టుకోండి. పొద్దున్నే ఇంత చలి పుడుతుంది కదరా, వీళ్ళంతా ఎలా లేచారు ఏంటో. ఇలాంటి పనులన్నీ ఈ శిన్చాన్ డోరామన్ గడికి చెప్పాలి, వాళ్ళైతేనే పొద్దున్నే లేచి చేస్తారు. అమ్మయ్య తుడిచిన వాటికి చాలే. ఇప్పుడు కారు కొంచెం చూడటానికి నీట్గా ఉంది. ఇంకా పోయి శిన్చాన్ డోరామని లేపామంటే ఒక పని అయిపోయింది. ఇందాకటి వరకు బాగుంది కారు, ఇప్పుడు తలతలా మెరిసిపోతుంది అర్థంలాగా. ఇంకా దీని పని అయిపోయింది, వాళ్ళ పని చూద్దాం. ఎక్కడెవరా గుమ్మడికాయలు పెట్టింది? ఏంటి ఎలా ఉన్నాయి? అసలు ఈ గుమ్మడికాయలా లేకపోతే ఏదైనా గ్యాడ్జెట్లా? చూడడానికి అలా ఏం లేవే. ఒకసారి ఎందుకైనా మంచిది, టెస్ట్ అయితే బెటరు. ఈ శిన్చాన్ గాడే చేసి ఉంటాడు ఏదైనా. కాల్చి చూద్దాం. గుమ్మడికాయ అయితే పగలాలి కదా, ఇదేంటి అసలు పగలట్లేదు. ఓరి నాయనో ఇంకా ఏంటి నవ్వుతున్నాయి? ఎక్కడొకటి ఉంది, అక్కడొకటి ఉంది. అర్జెంటుగా చాపుగాడికి చెప్పాలి ఈ మ్యాటరు. అసలు ఈ చాపుగాడు ఎక్కడికి పోయాడు? ఈ గుమ్మడికాయలు ఎక్కడ ఉంటే చూసుకునే పని లేదనుకుంటా. అరే ఇక్కడ కూడా ఇంకో గుమ్మడికాయ ఉంది. నాకు ఇప్పుడు అర్థమైంది, ఖచ్చితంగా ఇదే డోరామన్ గడి పని అయి ఉంటుంది. ఒరే చాపు ఎక్కడే ఉన్నావా? ఎవరా ఇక్కడ తీసుకొచ్చి గుమ్మడికాయలు పెట్టారు? ఎవరో నాకేం తెలుసు, అక్కడ చూడు ఒకసారి, నా ఇంటి దగ్గర కూడా గుమ్మడికాయ పెట్టారు. ఎవరు పెట్టారో ఏంటో తెలియాలి, వాళ్ళు ఈరోజు నా చేతులు అయిపోయారు. వాళ్ళని పట్టుకొని కొరుకుతాను చూడు. మర్యాదగా గుమ్మడికాయని అక్కడి నుంచి తీసే ప్రశ్న చెప్తున్నాను. ఏంట్రా చాపు, నేను తీసేయాలా? నేనేం ఆ గుమ్మడికాయలు తీసుకొచ్చి పెట్టలేదురా. అయినా గుమ్మడికాయలు అక్కడికి వస్తుంటే నువ్వెలా ఊరుకున్నావు? మీ ఇంటి దగ్గర పెట్టొద్దని చెప్పాలి కదా. సర్లే ఆగు, ఈ చూడటానికి కూడా చాలా తేడాగా ఉన్నాయి. నేను పోయి డోరామన్ గాని పిలుచుకొస్తాను. వీళ్ళిద్దరూ ఇంకా పందిలాగా పడుకునే ఉన్నారనుకుంటా. రే డోరామన్, శిన్చాన్, మర్యాదగా లెగవనరా. గుమ్మడికాయలు తీసుకొచ్చి పెట్టింది ఎవరక్కడ? ఆ చాపుగాడేమో నామే దరుస్తున్నాడు. అబ్బా ఏంటి బ్రష్ చెప్పు. చెప్పడానికి ఏం లేదురా, ముందు మీరిద్దరూ నిద్ర లేకోండి. ఇంకొంచెం సేపు ఆగితే సూర్యుడు కూడా ఇంటికి పోయేటట్టున్నాడు. ఇప్పుడు చెప్పు బ్రష్, పొద్దున్నే ఎందుకు అరుస్తున్నావు? ఒకసారి బయటకు వచ్చి చూడరా ఎందుకు అరుస్తున్నాను. అర్థమైంది, ఇంత జరుగుతున్నా గానీ శిన్చాన్ గడు మాత్రం పందిలాగా పడుకొని ఉన్నాడు. వాడంతేలే బ్రష్, వాడు రాత్రి అంతా నిద్రపోలేదు. రే డోరామన్, అక్కడ గోడ ఉందిరా, నువ్వెందుకు దాని దగ్గరికి వెళ్తున్నావు? వీడికి నిద్ర మధ్యలో ఏం చేస్తున్నాడో కూడా అర్థం కావట్లేదు. ఏమైనా తగిలిందా? అది ఏం లేదులే, గానీ ముందు ఏమైందో చెప్పు బ్రష్. ఓ ఈ గుమ్మడికాయ గురించా? అది ఎవరు పెట్టారో నాకు కూడా తెలీదు. సరే సరే ఆగు. రే శిన్చాన్, నీకేం కావాలరా? మేము బయటికి వెళ్తున్నాము. మేమైతే ఇడ్లీ దోశ అక్కడే తినొద్దాము, నీకేం కావాలో చెప్పు. మామా నాకు సాంబార్ ఇడ్లీ. సరే సరే తీసుకొద్దాంలే. రారా వాడికి సాంబార్ ఇడ్లీ కావాలంట. నిద్రపోతున్నా కానీ వాడికి టిఫిన్ మాత్రం కావాలి. ఈ చాపుగాడేడి మర్చిపోయా, ఈ చాపుగాడిని కూడా అడుగుదాం. ఒరే చాపు ఆగు, నీకోసమే వస్తున్నాను. నీకేం కావాలో చెప్పురా టిఫిను. వామ్మో వీడేదో చేసేలాగే ఉన్నాడు. రే రే ఏం చేస్తున్నావురా, తప్పురా. చీ చీ చీ, సరే రారా డోరామన్, వాడికి ఏదో ఒకటి తీసుకొద్దాంలే. ప్రశు ఈ మధ్య ఈ చాపుగాడికి అసలు భయం లేకుండా పోతుంది. నాకు అదే అనిపిస్తుందిరా, ఇప్పుడు చూసావుగా మన కళ్ళ ముందే ఎంత పని చేశాడు. సర్లే వచ్చి బండెక్కు ముందు నువ్వు వెళ్ళి ఫాస్ట్గా తినాలి, లేకపోతే చచ్చిపోయేలా ఉన్నాను. రాత్రి కూడా ఏం తినకుండా పడుకున్నానురా. బానీ బానీ బ్రష్, ఫాస్ట్గా బానీ. నాకు కూడా ఫుల్ ఆకలి అవుతుంది. రాత్రి నా దగ్గరది కూడా లాక్కొని తిన్నాడు ఆ శిన్చాన్ గాడు. ఏంటి వాడు తిన్నది సరిపోక నీ దగ్గరది కూడా లాక్కొని తిన్నాడా? నువ్విదేం చూసావు బ్రష్, ఒకరోజు అయితే సాంబార్ ఇడ్లీ తీసిపోయామా చాపుగాడి కోసం. ఆ చాపుగాడు తింటా తింటా ఉంటేనే ఈ శిన్చాన్ గాడు పోయి లాక్కొని తిన్నాడు చాపుగాడి సాంబార్ ఇడ్లీ. అప్పుడు చాపుగాడు ఏమనలేదారా వాడిని? ఇంకేమంటాడు, కొంచెంసేపు బాబో నడిచాడు. ఆ తర్వాత ఈ శిన్చాన్ గాడు పోయి మన ఇద్దరం ఫ్రెండ్స్ కదా చాపుగా, నీ సాంబార్ ఇడ్లీ నేను తినొచ్చు అని చెప్తాడు. అలా అయితే పాపం కదరా చాపు. అలానే ఒక రోజు ఏమైందో తెలుసా బ్రష్, ఈ చాపుగాడు ఉన్నాడు కదా ఏదో తింటా ఉన్నాడు, ఈ శిన్చాన్ గాడు పోయి లాక్కోగానే అప్పుడు శిన్చాన్ గాడు చేయిని కొరికాడు. బాగా దోలు తీరుంటది ఆడికి. కారు ఇక్కడ పెట్టి మనం కూడా వెళ్ళి తిందాం పద. అసలే కొత్త కారు ఎవరైనా తీసుకుపోయినా పోతారు, జాగ్రత్తగా దీనికి లాకేసేద్దాం ఆగు. అయినా మన కారు ఎవరు తీసుకుపోతారులే బ్రష్. అది కూడా నిజమే అనుకో. అయ్యా జాలీ జాలీ, ఈ శిన్చాన్ ఇప్పుడు ఒక్కడే ఇంట్లో ఉంటాడు. అమ్మని అమ్మ, ఈ పిల్లిగాడు మామ నాకు చెప్పకుండా బయటికి వెళ్ళారు. కనీసం ఇంట్లో చాపుగాడు కూడా లేడు. సర్లే మనం కూడా బయటికి పోదాము, ముందు అద్దంలో చూసుకుందాం. ఆహా సూపరు, హీరోలాగా ఉన్నావురా శిన్చాన్. ఇప్పుడు బయటికి వెళ్ళి కాసేపు ఆడుకొని వద్దాము, ఈలోపు మామ సాంబార్ ఇడ్లీ తీసుకొస్తాడు, అప్పుడు పందిలాగా తినొచ్చు. హిహి, ఎంత పొద్దున్నే ఎలా లేచారో ఏంటో, నాకు ఇప్పటికి కూడా చలి పడుతుంది. లా 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 లా, ఈ చాపుగాడు ఇక్కడే ఉన్నట్టున్నాడు. అమ్మని అమ్మ చాపు, ఒరే చాపు ఎక్కడికి పోయి ఉంటాడబ్బా?
నాకు తెలిసి ఖచ్చితంగా వీడు కూడా వాళ్ళతో పాటే పోయి ఉంటాడు. ఇక్కడేంటో గుమ్మడికాయ పెట్టారు. పక్కింట్లో అంకుల్ ఉన్నాడేమో చూద్దాము. అంకుల్ కూడా లేనట్టున్నాలే. కొంచెం సేపు పోయి కారులో అటు ఇటు తిరుగుదాము. మాము వచ్చేసరికి అక్కడ పెట్టచ్చు. ఎక్కడేంటి మంచం ఉంది? మని అమ్మ, నాకు తెలిసి ఖచ్చితంగా ఇది ఆ డోరమ్మన్ గడి పని అయ్యి ఉంటుంది. నేను డైలీ కారులో తిరుగుతున్నానని చెప్పి మంచం పెట్టాడు ఇక్కడ. నా బొడ్డగారు ఎవరో తీసుకుపోయినట్టున్నారు. అంటే డోరమ్మన్ గడి ఇక్కడే అక్కడో ఉండి ఉంటాడు. సరిగ్గా వెతుకుదాము. రే పిల్లి, డోరమ్మన్ అన్నా ఇక్కడా లేడు, ఇటూ లేడు. మరి మంచం ఎవరు తీసుకొచ్చి పెట్టారబ్బా? ఏం కాదులే, ఎవరొకళ్ళు తీసుకొచ్చి పెట్టారు. నాకు తెలిసి మందే అయి ఉంటుంది, అందుకే మన ఇంటి దగ్గర ఉంది. ఒకసారి ఎక్కి చూద్దాం. అయ్యా జాలి జాలి, దీనికి స్టీరింగ్ కూడా ఉంది. అంటే ఇది పోయిద్దా? చీచి, అయినా మంచం ఎక్కడైనా కదిలిద్దా? అదంతా జరగదు. అమ్మో ఇదంతా జరుగుతుంది. ఓరి నాయన, ఇక్కడ నేను అతుక్కుపోయాను. మావా నన్ను వచ్చి కాపాడండి. వామ్మో ఇదేంటి గాల్లోకి ఎగురుతుంది? అబ్బా చా, అనవసరంగా మంచం ఎక్కాను. ఓసే మంచం నన్ను కిందకు దింపు. ఎక్కడికి తీసుకుపోతున్నావు? మా మాంక కానీ తెలిసిందనుకో నీ మంచం కాళ్ళు ఎరగొడతాడు. తొందరగా నన్ను కిందకు దింపు. మామా డోరమాన్, తొందరగా రండిరా, నాకు సాంబార్ ఇడ్లీ ఏమొద్దు. ఇది ఎక్కడికో నన్ను తీసుకుపోతుంది. ఫ్రెండ్స్ ఫాస్ట్గా కామెంట్ చేయండి, నన్ను ఈ మంచం ఎక్కడికో ఎత్తుకుపోతుందని మాంక చెప్పండి. అబ్బా కడుపు నిండిపోయిందిరా. ఎలా ఉందిరా డోరమ్మా, దోశ బాగుందా? దోశ కన్నా చట్నీ ఇంకా బాగుంది బ్రషు, సూపరు. సరేలే గాని ఆ సాంబార్ ఇడ్లీ జాగ్రత్తగా పెట్టు కారులో. మళ్ళీ అది కానీ పోయిందంటే వాడు మనల్ని బతకనేవాడరో అసలే. జాగ్రత్తగానే పెట్టాలే గాని ఇప్పుడు ఎక్కడికి పోదామో చెప్పు. ఇంట్లో ఎలాగో బోర్ కొడుతుంది కదా మనకి. బోరుగానే ఉందనుకో, సరే చాపుగాడు ఉన్నాడుగా, వాడితో కొంచెం సేపు ఆడుకుందాంలే. అమ్మో ఒరే గుద్దేశానరా డోరమ్మా, నేమెవరినో. అమ్మయ్య ఎలాగో లేచిందిలే. ప్రశు లేచింది కాదు, నువ్వు తొందరగా పోనీ. ఆ కారుకి స్పీడ్ ఎక్కువ, నువ్వు ఎలా పడితే అలా డ్రైవ్ చేయకూడదు. ఇప్పుడు పోయి ఆమె కానీ పోలీసులకి చెప్పిందనుకో ఇంకంతే. ఒరే నన్ను ఇంకొంచెం భయపెట్టకరా, ఇదేం కారు రా అసలు, ఎంత స్పీడ్ పోతుంది? వామ్మో 100, 130. ఈ కార్ అంటే ఏమనుకున్నావు? దీంతో గానీ రేస్కి వెళ్ళామనుకో మనమే గెలుస్తాము. ఇప్పుడు ఆ రేసు లాంటివి మనకేం వద్దులేరా. ఇక్కడ చూడు ఎంత ట్రాఫిక్ ఉందో. ఇంక ఇలా పోదాంలే, అదంతా తిరుక్కొని పోయేసరికి చాలా టైం పట్టిద్ది. ఇలా అయితే ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు. ఒరే డోరమ్మా, ఎంతకీ ఆ షిన్చాన్ గారు నిద్ర లేచి ఉంటాడంటావా? నాకు డౌటే బ్రష్, పందిలాగా పడుకొని ఉంటాడు. అయినా చూద్దాం అసలు ఏం చేస్తా ఉంటాడో. నాకు తెలిసి ఆ చాపుగాడితో ఆడుకుంటా ఉంటాడు. అబ్బా చాపుగాడు షిన్చాన్ పలుక్కోవట్లేదు బ్రష్, చెప్పాగా సాంబార్ ఇడ్లీ దగ్గర గొడవ అయిందని. ఓ అదొకటి ఉందా? సరేలే ఇదిగో చెప్పాను కదరా ఇందాక గుమ్మడికాయలని, ఇవే అవి. చూడటానికి చూసావా ఏదో దయ్యంలా ఉన్నాయి? వామ్మో వాటిని చూస్తేనే భయం వేస్తుంది బ్రష్, నువ్వు దయ్యం పోద్దామని చెప్పకు. సర్లే వాటితో మనకెందుకు, పోదాంపా. అవి చూసామనుకో రాత్రి కాల్లోకి వస్తాయి. సర్లే దారా. ఒరే చాపు, నీకోసం సాంబార్ ఇడ్లీ తెచ్చారా, ఎక్కడున్నావు? ఈ చాపు గడేడి, ఈ షిన్చాన్ గడు కూడా లేడు. ఇద్దరూ కలిసి ఎక్కడికైనా పోయారా ఏంటి? చీచి మర్చిపోయా, వాళ్ళు మాట్లాడుకోవట్లేదు కదా. ఒరే బట్టలారా, ఎక్కడున్నారా ఇద్దరు? మాతో ఏమైనా దాగుడు మూతలాడుతున్నారా? ఇక్కడా లేడు, ఎక్కడా లేడు. ఎక్కడికి పోయి ఉంటారు డోరమాన్? ఏమో బ్రిషు, నేను నీతోనేగా ఉంది. అది కూడా కరెక్టే అనుకో. సరేరా ఎదుగుదాం. ఎక్కడికి పోయి ఉంటారు? ఈ టబ్బులో కూడా లేడు. రే ఎవర్రా టబ్బులో సబ్బు వదిలేసింది? అంటే బ్రిషు అది నేనే, ఇందాక స్నానం చేసేటప్పుడు అక్కడ పడేశానులే. నేను ఇంకా షిన్చాన్ గాడు అనుకున్నా. ఎక్కడున్నాడు వీడు? రే షిన్చాన్, ఒరే చాపు, ఇక్కడ కూడా లేరు. దీంట్లో ఏమైనా దాక్కున్నారా? అయినా దీనికి లాకేసి నేను చాలా రోజులు అవుతుంది కదా. ఇక్కడ కూడా లేడు. సరే పైన ఉన్నారే మొదా పోదాం. ఈ రూమ్లో ఇప్పుడే చూశాను, ఇది అసలు ఓపెనే చేయలేదు. ఒరే డోరమ్మన్ అంటే కొంపదీసి మళ్ళీ ఏదైనా జరిగిందంటావా? అలాంటిదేం జరుగుండదులే, ఎక్కడే అక్కడో ఉంటాడు చూడు. వాడి గురించి తెలిసిందేగా, అసలే తేటగాడు. ఖచ్చితంగా ఉంటే పైనే ఉండాలరా, లేకపోతే ఇంకెక్కడికైనా వెళ్ళినట్టే. ఎక్కడికి పోయావురా షిన్చాన్, ఎంత పొద్దున్నే? షిన్చాన్ ఒరే చాపు, ఇల్లు మొత్తం ఇతికినా ఎక్కడా కనపడలేదురా. నాకెందుకు ఏదో జరిగిందనిపిస్తుంది, తొందరగా బయటికి వెళ్ళి వెతకాలి. అబ్బా రోజు రోజుకి వీడు అల్లరి ఎక్కువైపోతుంది. అసలు వీడిని కూడా తీసుకుపోయి ఉంటే బాగుండేది నాతో పాటే. ఎక్కడికి వెళ్ళాడు ఏమో. రే డోరమాన్ కనపడ్డా? ఏంటి కనపడేది, ఇల్లు మొత్తం ఎదిగినా ఒక్క దగ్గర కూడా లేడు. ఎటో పోయాడు బ్రషేవాడు. షిన్చాన్ని ఒక మాయా మంచం తీసుకుపోయింది, అది నేను నా కళ్ళతో చూశాను.
రే ఎవర్రా డోరమ్మని ఇప్పుడు మాట్లాడింది, నువ్వేనా? నేను కాదు బ్రష్, ఒకసారి ఫోన్ చూసుకో. ఫోన్ లో ఏమో? ఫోన్ లో కాదురా, ఎక్కడెక్కడి నుంచో వచ్చిందా వాయిస్. నాకు ఖచ్చితంగా వినపడింది, మన పక్క నుండే వచ్చినట్టు అనిపించింది నాకు. ఎవరో ఫోన్ చేస్తున్నారాగు. అరే షిన్షాన్ వాళ్ళ అమ్మా నాన్నారా? హలో, అవునా? ఏంటి ఇంకో 2 రోజుల్లో వస్తున్నారా షిన్షాన్ని చూడ్డానిక? సరే సరే. ఒరే డోరమ్మ, తొందరగా ఎక్కువ ఎక్కువ కారెక్కు. ఇంకొక 2 రోజుల్లో షిన్షాన్ వాళ్ళ అమ్మా నాన్న వస్తున్నారంట వాడిని చూడ్డానికి. వాడేమో ఇప్పుడే కనపడకుండా పోయాడు. ఇల్లు మొత్తం వెతికినా ఎక్కడా లేడు కదరా, ఎక్కడికి వెళ్ళిపోయాడు? నువ్వు చెప్పేది నిజమా? నిజం కాబట్టే కదరా చెప్తున్నాను. ఇప్పుడు కాల్ చేసింది వాళ్ళే, ఇంకో 2 రోజుల్లో షిన్షాన్ని చూడడానికి వస్తున్నాము అని చెప్పారు. మర్చిపోయా? రే డోరమ్మా, ఇందాక వినిపించిన వాయిస్ ఎవరిదో నీకు అర్థమైందా? ప్రశు, ఇందాక అక్కడ మన ఇద్దరం మాత్రమే ఉన్నాము, అసలు ఎవరైనా మాట్లాడడానికి ఛాన్స్ కూడా లేదు అక్కడ. కానీ మరి ఆ వాయిస్ ఎక్కడి నుంచి వచ్చి ఉండిద్ది అంటావురా? నాకు ఇప్పుడు అర్థమైంది, ఎవరో రోడ్డు మీద పోతాం మాట్లాడుకుని ఉంటారు, అది మనం వినుండొచ్చు అంతే అయి ఉంటది. అది సరే గాని ప్రశు, ఇప్పుడు ఎక్కడికి ఎందుకు తీసుకొస్తున్నావు? నాకెందుకో వాడిని ఎవరో తీసుకెళ్లారు అనిపిస్తుందిరా, అందుకే రెడ్డల్కి దగ్గరికి వెళ్దాము. వాడికి కూడా చెప్పామనుకో కొంచెం వెతుకుతాడు కదా. ముందు వెతకడానికి అసలు వాడికి ఏమైందో తెలియాలి కదా, ఎవరైనా కిడ్నాప్ చేశారా లేకపోతే ఏంటని. కిడ్నాపా అయినా షిన్షాన్ని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉండిద్దిరా? ఉంటే ఆ గ్రానీకి ఉండిద్ది, కానీ ఆ గ్రానీని మనం చంపేశాం కదా. అయ్యో పిచ్చి బ్రష్యు, అయినా మనం దయ్యాన్ని చంపగలమా చెప్పు. అది కూడా నిజమే అనుకో. సరే ఇప్పుడు రెడ్ హల్కి ఎక్కడుంటాడరా? లెఫ్ట్ కు పోని, అదే అప్పుడు నీటి దగ్గర కూర్చొని ఉంటాడు కదా, ఎప్పుడు చూసినా అక్కడే ఉంటాడు. ఒకవేళ షిన్షాన్ రెడ్ హల్క్ దగ్గరికే వచ్చుంటే అది కూడా నిజమయ్యే అవకాశం ఉందిరా. ఇప్పుడు ఎలాగో రెడ్ హల్క్ దగ్గరికి వెళ్తాం కదా, వాడు చెప్తాడులే వచ్చాడా రాలేదా అని. ఎక్కడరా రూటు, నేనేమో మర్చిపోయాను. ఆ గుర్తొచ్చింది, స్ట్రైట్గా వెళ్తే అదే కదా. హా ఇదే ఇదే, ఇక్కడెక్కడా చూడటానికి ఉన్నట్లేడే. నువ్వు ముందు భయపడకు బ్రష్, ఏం కాదులే గాని. భయపడకుండా ఎలా ఉంటావురా, ఇంకో 2 రోజుల్లో షిన్షాన్ వాళ్ళ అమ్మా నాన్న వస్తున్నారు. సర్లే దిగు దిగు, ఎక్కడ ఎక్కడో ఉంటాడు రెడ్ హల్క్, పోయి వెతుక్కొద్దాం. రెడ్ హల్క్ హా ఇదిగో ఇక్కడే ఉన్నాడు, వీడితో పాటే షిన్చాన్ కూడా ఉంటే ఇంకా బాగుండిద్ది. రెడ్ హల్క్ రెడ్ హల్క్. ఓ మావయ్య చెప్పు, ఏమైంది ఇలా వచ్చావు? ఏదైనా పనుందా నాతో చెప్పు మావయ్య, ఏమైంది నీకు? నీ దగ్గరికి ఏమైనా షిన్చాన్ వచ్చాడా? షిన్చానా? షిన్చాన్ ఏం రాలేదు కదా నా దగ్గరికి, అసలు ఏమైందో సరిగ్గా చెప్పండి మావయ్య. పొద్దున్న నుంచి షిన్చాన్ అసలు కనపడట్లేదు. మేము పొద్దున్నే లేచామా, అప్పుడు మేము బయటికి వెళ్ళి వస్తాము, నువ్వు ఇంట్లోనే ఉండరా అని చెప్పాము. ఇంకప్పటి నుంచి ఎంత ఎదిగినా కనపడట్లేదు. మావయ్య అదేమోలే కాని, ఊర్లో రాక్షసులు తిరుగుతున్నారంట, పిల్లలు కనపడితే ఎత్తుకెళ్ళిపోతున్నారంట. మరి ఏంటి రాక్షసులా, ఏం మాట్లాడుతున్నావు రెడ్డల్కి నువ్వు? అంటే ఆ రాక్షసుని షిన్షాన్ కూడా తీసుకుపోయి ఉంటారా? రిషు అది హల్కు మాత్రం ఏం తెలుసు, ముందు పోయి మనం వెతకాలి, ఆ పనిలో ఉందాం పదండి. చెప్పడం మర్చిపోయా, ఇంకో 2 రోజుల్లో షిన్షాన్ వాళ్ళ అమ్మా నాన్న వస్తున్నారంట. సరే మావయ్య, నువ్వేం దిగులు పడుకు, ఆ రాక్షసులు కానీ నా చేతికి దొరకాలి. ఈ రోజు నేను వాళ్ళని అంతం చేయకుండా వదిలిపెట్టను. సరే సరే, మీరు త్వరగా రండి నాతో. ఇంకా మీరేం భయపడకండి మావయ్య, ఈ రోజు నేను ఆ రాక్షసుల్ని చంపొందే నిద్రపోను. ఖచ్చితంగా వాళ్ళు అంతు చూడకుండా వదిలిపెడతాను అనుకుంటున్నారా ఏంటి? రండి త్వరగా వచ్చి మీరు కారు ఎక్కండి, వాళ్ళ సంగతి ఏంటో ఈ రోజు మనం చూద్దాము. ఒరే రెడ్డలు, కారు మొత్తం నువ్వే సరిపోయావు కదరా, మేమెక్కడ ఎక్కాలి ఇంకా? రే డూరమ్మా, నేను ఎక్కుతుంటే నన్ను పక్కకి నడతావా? ఇప్పుడు నేనెక్కడరా కూర్చుండేది? అబ్బా మరి ఇంత చిన్న కారు ఎలా తీసుకొచ్చారు మావయ్య మీరు, ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు. సరే నువ్వు దిగురా, నేను డ్రైవ్ చేస్తాను, డోరమ్మన్ గడు కారు పైన కూర్చుంటాడు. ఎరా డోరమ్మన్ అంతేనా? సరే బ్రష్యు, ఈ రోజు ఆ రాక్షసులను చంపందే నేను నిద్రపోను. ఒరే రెడల్, అదంతా సరేలే గాని, మన షిన్షాన్ని ఒకవేళ రాక్షసులే తీసుకుపోయారనుకో, వాళ్ళతో పోరాడి గెలవగలవా నువ్వు? మావయ్య నేను చెప్పాను కదా, మీరేం దిగులు పడకండి దాని గురించి. ఆ రాక్షసుడు ఎంత బలవంతుడైనా సరే ఈ హల్కు ముందు ఓడిపోవలసిందే, ఖచ్చితంగా నేను ఓడిస్తాను. ఈ మాట నేను మీకు ఇస్తున్నాను, ఇంక త్వరగా లేట్ చేయకుండా ఎక్కండి. సరే సరేరా, ఆ మాత్రం నమ్మకం ఉంటే చాలే, ఇంకా ఎక్కువ ఫాస్ట్గా. రే డోరమ్మా నువ్వు కూడా పైనెక్కి కూర్చారా? సరే ముందు ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం చెప్పండి. ప్రశు ఫస్ట్ సిటీ మొత్తం వెతుకుదాము, వెతికిన తర్వాత అందరినీ అడుగుతాం కదా, అప్పుడు ఏదైనా మనకి చిన్న క్లూ దొరికిద్ది. ఒకవేళ షిన్షాన్ని నిజంగానే రాక్షసులే తీసుకుపోయారనుకో, అప్పుడు చూద్దాము. సరేరా, నువ్వు చెప్పిన ఐడియా కూడా బాగానే ఉంది, కాకపోతే వాడు పొద్దున్న నుంచి ఏం తెలియదురా, వాడి కోసం అని తెచ్చిన సాంబార్ ఇడ్లీ కూడా ఇక్కడే ఉన్నాయి. మావయ్య దాని గురించి నువ్వేం బాధపడకు, నేను తింటున్నానులే ఆ సాంబార్ ఇడ్లీ, చాలా టేస్టీగా ఉన్నాయి. తింటే తిన్నావు కానీ ఆ షిన్షాన్ ఎక్కడున్నాడో ఖచ్చితంగా వెతుకురా. ప్రశు ఇంకెక్కడి నుంచి వెతకడం మొదలుపెట్టు, రోడ్డుకి అటుపక్క ఇటుపక్క చూడు, నేను స్ట్రైట్గా చూస్తాను, లేకపోతే ఒక దగ్గర కారాపు.
ఆపుతాను ఆగురా ఆపుతాను, ఎక్కడెక్కడైనా ఖాళీ ప్లేస్ ఉందని చూడు. అరే ఆ రెడ్ టీ షర్ట్ షిన్చానా? మావయ్య అది షిన్చాన్ కాదు అమ్మాయి. అరే షిన్చాన్లా కనపడిందిరా. సరేలే ఇక్కడ ఆపుతున్నాను ఆగండి, తలా ఒక వైపు వెళ్ళి వెతుకుదాంరా. రేపు వాళ్ళ అమ్మా నాన్న వచ్చే లోపు ఎలాగైనా షిన్చాన్ని వెతికి పట్టుకోవాలి రెడ్డలకు. ముఖ్యంగా నీకే చెప్తున్నాను, ఖచ్చితంగా ఎలాగైనా కనిపెట్టాలి ఓకేనా? సరే ముందు ప్లాన్ చెప్తా వినండి. ఎక్కడైనా చిన్నపిల్లల్ని కనపడితే వాళ్ళని ఫాలో అవ్వండి, ఎందుకంటే ఆ రాక్షసులు చిన్నపిల్లల్ని తీసుకెళ్ళడానికి వస్తారు కదా, అప్పుడు మనం వాళ్ళని కనిపెట్టొచ్చు. అలాగే మీ మీద వాళ్ళకి ఏ డౌటు రాకుండా చూసుకోండి. ఒకవేళ ఏదైనా అనుమానం మీకు వచ్చిందనుకో వెంటనే డోరమ్మకు కానీ నాకు ఫోన్ చేయరా హల్కు. నువ్వు మీరిద్దరు కూడా నాకు ఫోన్ చేశారంటే నేను వెంటనే వస్తాను ఓకేనా? ఆ మామయ్య సరే, నా జోలికి ఎవరు వచ్చినా కానీ నేను వాళ్ళని పిచ్చి కుక్కను కొట్టినట్టు కొడతాను, కానీ నువ్వు షిన్చాన్ మాత్రమే జాగ్రత్తగా ఉండండి. సరే నేను జాగ్రత్తగానే ఉంటానులే, ఇంకా బయలుదేరండి పని మొదలు పెట్టండి. షిన్చాన్ షిన్చాన్ ఎక్కడికి పోయేవరా నువ్వు అసలు? ఈ రెడ్డలకేమో సిటీలో రాక్షసులు అంటున్నాడు, కానీ ఎవరూ కనిపించట్లేదే నాకు. అలా వీళ్ళు ఎవరో ఉన్నారు అడుగుదాం. సార్ మీరేమైనా మా షిన్చాన్ని చూసారా? ఏంటి సార్, ఎప్పుడో మీ షిన్చాన్ని చూడటమే మాకు పని అనుకుంటున్నారా? పక్కకి వెళ్ళాడుకోపోండి. అరే ఇప్పుడు నేనేం అడిగాను సార్ మిమ్మల్ని, మా షిన్చాన్ని చూసారా అని అడిగాను అంతే కదా. సర్లే ఆ రాక్షసులు ఎవరో మీలాంటి వాళ్ళని తీసుకుపోవాలి, దరిద్దరం వదిలిపోయిద్ది. సార్ సార్ మీరైనా చెప్పండి, కనీసం మా షిన్చాన్ని చూసారా? అరే వీడైతే అసలు మాట్లాడకుండానే పోతున్నాడు, ఇలాంటి వాళ్ళ కదబ్బా రాక్షసులు తీసుకుపోవాలి, కానీ షిన్చాన్ కానీ తీసుకుపోయారు ఎవరో. ఏం పర్లేదురా షిన్చాన్, నువ్వు ఎక్కడున్నా భయపడకుండా ఉండు, నీకోసం రెడ్డోళ్ళకి నేను డోరమ్మని చాలా వెతుకుతున్నాము, వీళ్ళని అడిగి చూద్దాం. సార్ సార్ మా షిన్చాన్ ఏమైనా చూసారో చెప్పండి. అబ్బో ఆ ఏంటి సార్ అడిగారు, మీ షిన్చాన్నా? ఇటువైపు ఏం రాలేదు సార్ మరి షిన్చాను. అవునా, సరే సార్ థ్యాంక్ యూ. ఒకవేళ షిన్చాన్ ఏమైనా కనపడితే నాకు వెంటనే తెలియజేయండి, వచ్చి నేను తీసుకెళ్ళిపోతాను సరేనా? ఆ సార్ షిన్చాన్ అంటే అలా పిల్లాడు కదా, జాగ్రత్త సిటీలో ఏదో రాక్షసులు తిరుగుతున్నారంట, మరి అందరూ చెప్పుకుంటున్నారు. రాక్షసులు తిరుగుతున్నారా? అంటే రెడ్డలకి చెప్పింది ఖచ్చితంగా నిజమై ఉంటుంది. పాపం షిన్చాన్ ఎవరు తీసుకుపోయారో ఏంటో వాణ్ణి. సార్ సార్ మా షిన్చాను తప్పిపోయాడు, మీకేమైనా కనపడ్డా చెప్పండి, ఎందుకసలు నాకు ఒక్కరు కూడా సమాధానం ఇవ్వట్లేదు. ఇలాంటి వాళ్ళని పట్టుకుని వతకాలనిపించింది నాకు, కాకపోతే దేనికిలా గొడవలని చెప్పి వదిలేయటమే. ఇదిగోండి అక్క మా షిన్చాన్ తప్పిపోయాడు, దయచేసి మీకు కనపడితే నాకు చెప్పండి. ఎద్దులా ఉన్నావు, నేను నీకు అక్కరేంట్రా? ఈ జనాలను అడగటం కన్నా మనమే పోయి వెతుక్కోవటం బెటర్ అనుకుంటా. ఎద్దులా ఉన్నావు నన్ను తిడుతున్నారు, చెప్తే చెప్పండి లేకపోతే లేదు. ఇదిగో అన్న మా షిన్చాన్ తప్పిపోయాడు, దయచేసి కొంచెం చెప్తారా కనబడితే. బామ్మో పొద్దుటి నుంచి వీడిని ఎదిగి ఎదిగి నాకు ఆకలి అవుతుంది కానీ వాడు దొరకట్లేదు. ఇదిగో అన్న మా షిన్చాన్ ఎక్కడైనా కనపడ్డాడా? ఇంకొంచెం సేపట్లో చీకటి పడబోతుంది, ఇంకో 2 రోజులు ఏమో వాళ్ళ అమ్మ నాన్న వస్తారు. కానీ నాకు ఇప్పుడే షిన్చాన్ ఫోన్ నెంబర్ నుంచి ఫోనా? అంటే షిన్చాన్ హలో షిన్చాన్ అరే ఎక్కడున్నావురా? మరి కొంచెం సేపట్లో చచ్చిపోబోతున్నాడు షిన్చాన్. వద్దు ప్లీజ్, దయచేసి షిన్చాన్ ఏం చేయకండి, వాళ్ళ అమ్మ నాన్న రేపు వస్తున్నారంట, ప్లీజ్ వాడిని ఏం చేయకండి. అదంతా ఏం కుదరదు, ఈ రోజు ఎలాగైనా మా గురువుగారు మీ షిన్చాన్ని చంపేస్తారు. ఒకవేళ షిన్చాన్ కానీ నువ్వేమైనా చేసావంటే ఖచ్చితంగా నేను నిన్ను చంపే తీరుతాను. అంటే ఆ రాక్షసులు షిన్చాన్ని తీసిపోయారు, ఈ విషయం అర్జెంటుగా హల్క్ చెప్పాలి. హల్క్ 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 ఎక్కడున్నావురా నువ్వు, తొందరగా కనపడు కనపడు. ఆ కనపడింది, హలో రెడ్ హల్క్ ఇప్పుడే వచ్చిందిరా ఫోన్ నాకు, నువ్వు చెప్పినట్టుగానే ఖచ్చితంగా రాక్షసులు తీసుకుపోయి ఉంటారు షిన్చాన్ని, ఎందుకంటే ఫోన్లో నాకు ఆ వాయిస్ అలానే అనిపించింది. సరే నువ్వు ఎక్కడున్నావో చెప్పు తొందరగా. ఓ మావయ్య నేను కూడా పక్కనే ఉన్నాను, అదిగో వస్తున్నా నాకు పరిగెత్తుకుంటా. ఆ మరి అమ్మ చూడడానికి ఏంటి నువ్వు స్పైడర్ లాగా ఉన్నావు, ప్లీజ్ స్పైడర్ అంకుల్ నన్ను వదిలిపెట్టు, నేను మా ఇంటికి పోతాను. బాధపడకు షిన్చాన్, ఇప్పుడు నిన్ను చంపేయబోతున్నాను. మావా